Hi friends, welcome to Subha and Nefuts bvrm. Iroju nenu meeku chupinchabe recipe entante chapala vepudi. Idi enta easy ga tasty ga ruchikaranga takkuva oil use chesi ela chesukali ee video lo chupinchabothunanu. Inka evaraina subscribe chesukoni vaaru ante maa channel tappakunda subscribe chesukondi. Ippudu fish pieces ni ela neat ga kadigi pettukovali. Ippudu deenilo taste ki saripada salt 1 spoon garam, pinch pasupu, 1 spoon allam vellulli paste, 1/4 teaspoon garam masala, alage 1 spoon oil, 1 spoon perugu. వీటన్నిటిని వేసుకుని మనం దీన్ని బాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న మసాలాలన్నీ ముక్కలకి బాగా పట్టేటట్టు ఒక 2 మినిట్స్ పాటు బాగా కలుపుకోవాలి. ఇదే వీడియోలో చూపించిన విధంగా మొత్తం మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో ఒక 30 మినిట్స్ పాటు ఉంచుకోవాలి. 30 మినిట్స్ అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని దానిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చేపల ముక్కల్ని వేసుకుని ఒక 3 వరకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ వరకు సిమ్ ఫ్లేమ్లో ఫ్రై చేసుకుని తర్వాత మీడియంలోకి మార్చుకుని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మీరు సిమ్లో కాకుండా హైలో పెట్టి కానీ మీడియంలో పెట్టి కానీ ఫ్రై చేస్తే కనుక లోన ఉడకకుండా బయట మాడిపోతాయి. అందుకే ఇలా వీడియోలో చూపించిన విధంగా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. వీటిని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాగే మిగతా వాటిని కూడా 2-2 కానీ 3-3 కానీ వేసుకుని వీటిని మనం బాగా నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా సిమ్ నుంచి మీడియంలోకి మార్చుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఎంత టేస్ట్ అయిన రుచికరమైన యమ్మి చేపల వేపుడు రెడీ అయిపోయింది. ఎంత తక్కువ ఆయిల్ యూస్ చేసి వేపిటెలా చేసుకోవాలో మీరు చూసారు కదా. దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని టేస్టీ యమ్మీ రెసిపీస్ కోసం మా ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.